చిత్తూరు జిల్లా కుప్పంలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ ఆందోళన బాట పట్టింది. సీఎం డౌన్ డౌన్ అంటూ తమ్ముళ్లు నినాదాలు చేశారు. టీడీపీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక చిత్తూరులో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ ఆందోళన బాట పట్టినట్లుగా తెలుస్తుంది. ఇక అదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కొనసాగుతోంది. నిన్న తెలుగుదేశం పార్టీ వైసీపీ క్యాడర్ ఎమ్మెల్సీ భరత్ నాయకత్వంలో నారా లోకేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. గతంలో టీడీపీ శ్రేణులు ఇదే విధంగా ఆందోళన చేయడానికి సిద్ధం కాగా పోలీసులు అరెస్ట్ చేసి వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. తమకో న్యాయమా, అధికార పక్షానికో న్యాయమా అంటూ ఈ రోజు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా చేరుకుని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నాయి. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేశారు. బస్టాండ్ వద్ద నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెనక్కి తరమడానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తమ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. గతంలో చాలా సార్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అనవసరంగా కేసులు నమోదు చేశారని, అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో విజయోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో కూడా కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా వైకాపా శ్రేణులు బలవంతంగా తమ కార్యకర్తల మీద ధర్నాలు ఆందోళన చేస్తున్నప్పుడు దాడికి దిగినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని వీరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. రేఖ, థ్యాంక్ యూ దామోదర్.